అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని స్థానిక 7వ వార్డు నందు వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సంబరాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు సుధీర్ హాజరై ఆసరా సంబరాలను ప్రారంభించి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వార్డులోని లబ్ధిదారులకు ఆసరా బాండ్ పేపర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసరా రూపంలో దసరా పండుగ ముందుగానే వచ్చిందని డ్వాక్రా అక్క చెల్లమ్మ ఆనందానికి హద్దుల్లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఉద్యోగులు పట్టణ సమీక్ష అధ్యక్షురాలు హేమకాంతమ్మ అర్పిలత తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ చేసుకున్నట్లు సర్టిఫికెట్ ఉండాలి. అట్లే సార్, గుళ్ళో గుళ్ళు వెళ్ళాలన్నా సర్టిఫికెట్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండగ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆసరా 2 ద్వారా ముందుగానే వచ్చేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ ఆసరా అనేది కేవలం మహిళామణులకు మహిళలకు ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దానిలో ముందుగా కరోనా 1 కరోనా 2 రెండు వేవ్లు వచ్చినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా మాట తప్పను మడమ తిప్పను అని ఏ రోజైతే చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినటువంటి తను చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని తూచా తప్పకుండా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ మేడం తరపున ఈ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. దయచేసి మహిళామణులందరూ కూడా వైఎస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి పొందినది ఒకరికొకరు చూసుకొని మహిళల్లో మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు లేనిది సమాజం లేదు, మీరు లేనిది కుటుంబం లేదు, మీరు లేనిది రాజ్యమే లేదు. అటువంటి మీరందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతము రుణపడి ఉంటారని ఆశిస్తూ ఎల్లవేళలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి అండగా ఉండాలని 25 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని మేమందరూ కోరుకుంటున్నాం.